ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ విద్య ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ముగిసిన ద్రోపత్ర పరిశీలన తెలుస్తా ఉంది. బిఎస్సీ 2018 సెకండ్ గ్రేడ్ టీచర్స్ తెలుగు టీచర్ల అభ్యర్థుల ద్రోపత్రాల పరిశీలన మంగళవారం ముగిసింది. గత 4 రోజులుగా జరుగుతున్న వెరిఫికేషన్ ప్రక్రియ 66 మంది గైరహాజరయ్యారు. 7వ తేదీ నుంచి ప్రారంభమైన వెరిఫికేషన్ లో 346 మంది తమ ద్రోపత్రాలు పరిశీలన చేయించుకున్నారు. కర్నూలు బి క్యాంప్ లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ శిబిరాన్ని నిర్వహించారు. జడ్పీ మున్సిపల్ కార్పొరేషన్ ట్రైబల్ యాజమాన్యాలకు సంబంధించి 412 మంది అభ్యర్థుల ప్రొవిజనల్ జాబితా జిల్లాకు వచ్చింది. రాష్ట్ర కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన వివరాల మేరకు నిర్దేశించిన ద్రోపత్రాలను ఆన్లైన్ లో అప్లోడ్ చేశారు. సిఎస్ఈలో నమోదు చేసిన వాటిని నిపుణులు పరిశీలించారు. శిబిరానికి హాజరైన అభ్యర్థులు 51 మంది డ్యూయల్ పోస్టులకు ఎంపిక కాగా తమకు ఆసక్తి ఉన్న పోస్టులను ఎంపిక చేసుకున్నట్లు అధికారులు వారి నుంచి లిఖిత పూర్వకంగా రాయించుకున్నారు. మంగళవారం 101 మందిని ఆహ్వానించగా 59 మంది సర్టిఫికేట్ పరిశీలన చేయించుకున్నారు. 42 మంది డ్యూయల్ పోస్టులకు ఎంపికయ్యారు. కర్నూలులో ఉప విద్యాధికారిణి అనురాధ ఈ విషయాన్ని శిబిరాన్ని దర్శించడం జరిగింది. ఎస్జిటి అభ్యర్థులు మొదటి విడత పరిశీలన ప్రక్రియ అనేది ద్రోపత్ర పరిశీలన ప్రక్రియ ముగిసింది. మీరు ఒకసారి గమనించినట్లయితే ప్రతి జిల్లాలో కూడా ఇదే రకంగా కనిపిస్తా ఉంది. ఇక్కడ గమనించండి, సుమారు 101 మందిని ఆహ్వానిస్తే 59 మంది సర్టిఫికేట్ పరిశీలన చేయించుకున్నారు. 42 మంది డ్యూయల్ పోస్టులకు ఎంపికయ్యారు. అంటే ఇంచుమించు 40 నుంచి 45% అభ్యర్థులు ఫస్ట్ లిస్ట్ లో డ్యూయల్ పోస్టులు సంపాదించారు. కాబట్టి మిగిలిపోయిన ఆ పోస్టులన్నింటికి కూడా నెక్స్ట్ లిస్ట్ లో అభ్యర్థులతో ఫిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ లిస్ట్ వచ్చే వరకు మనం వేచి చూడాలి. అది 14 మాక్సిమం 14, ఎందుకంటే 14-15 తర్వాతే దానికి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.